చదువుకోవడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి అని అర్హత ఉండాలి అని పెట్టాను అనేది జగన్మోహన్ రెడ్డి గారి మాట. అది కూడా 3.5 సంవత్సరాల తర్వాత. ఈ 3.5 సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు అవ్వలేదా? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలో పెళ్ళిళ్ళు అవ్వలేదా? మరి ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇస్తారా? అసలు పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ముందు మైనారిటీస్ వైపు నుంచి రఫీ గారు, గుడ్ ఈవినింగ్. రఫీ గారు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పథకాలు ఉండేవి దుల్హన్ మైనార్టీల కోసం, మిగతా అనగారిన లేదా బలహీన బడుగు వర్గాల కోసం కళ్యాణ లక్ష్మి పథకాలు ఉండేవి. వాటి కింద ఒక్కొక్క సెక్షన్కి ఒక ఇంత అమౌంట్ అని ఇచ్చేవాళ్ళు, 30,000, 40,000, 50,000. వికలాంగులకు కూడా ఉన్నాయి, 50,000 ఎంత ఇచ్చేవారు నాకు గుర్తున్నంత వరకు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని ఆపేసింది. ఇప్పుడు ఇస్తామని చెప్పి స్కీముని లాంచ్ చేశారు, అమౌంట్ను లాంచ్ చేయలే. ఇంకా స్కీమును మాత్రమే లాంచ్ చేశారు. ఆ లబ్ధిదారులు ఎప్పుడు ఎంపిక చేయాలో, వాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. పేపర్లు మాత్రం మునిగిపోయిన అడ్వర్టైజ్మెంట్స్, నీలి మీడియా, కూలి మీడియా పత్రికల యాడ్స్ మీడియా మాత్రం కుమ్మేశారు. అది ఒక ఆస్పెక్ట్. సో దీని మీద పేర్లు మార్పు అండ్ ఈ 3.5 సంవత్సరాలు ఆగిపోయి ఇప్పుడు చెప్పడం మీద, కండిషన్స్ పెట్టడం మీద మీ ఒపీనియన్ ఏంటి రఫీ గారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు మీకు, అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికి కూడా నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తున్నటువంటి అబద్ధాల సిరీస్ లో ఇది ఒక కొత్త అబద్ధం సార్. ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పాడు, ఎన్నికల తర్వాత కూడా అబద్ధాలు చెప్పాడు. అసెంబ్లీ వేదికగా అనేక అబద్ధాలు ఆడాడు. ఇక అందులో దాని గురించి చర్చించాలనుకుంటే రోజులు రోజులు సరిపోవు సార్. దీనికే వద్దాము, ఈ షాదీ తోఫాకి, అలాగే ఈ పెళ్లి కానికి, దీనికే వస్తాం. పెళ్లి కానీ కాదు, కళ్యాణ మస్తు, కళ్యాణ పేరు కూడా మార్చారు కాబట్టి మాకు ఇంకా పెళ్లి కానికి గుర్తుంది, దుల్హనే గుర్తుంది. మార్చుకోవాలి కదా సార్ మేము కూడా మైండ్ సెట్. అయితే సార్, ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడు? దుల్హన్ పథకాన్ని వైఎస్ఆర్ షాదీ ముబారక్ అని పెడతాను, దానికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత 2020 11/11 అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంలో ఈ పథకాన్ని నేను అమలు చేస్తున్నానని చెప్పేసి చెప్పాడు. చెప్పి కూడా 3.5 సంవత్సరాలు అయింది సార్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 80,000 మందికి ఈ పథకం లబ్ధి చేకూరింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2,000 మందికి గాను 30 కోట్ల రూపాయలతో రిలీజ్ చేశారు. అది ఎన్నికల కోర్టులో ఆగిపోయింది. ఈయన ఏమంటాడు ఇప్పుడు? 18లోనే తెచ్చారు, తెచ్చేసి ఎన్నికల కోసం తెచ్చేశారు, ఆపేశారు అంటాడు. ఎన్నికలు కూడా అమలు జరిగే వరకు కూడా లబ్ధిదారుల సంఖ్య కంటిన్యూగా లెక్కలతో పాటు ఉంది, వాళ్ళు లబ్ధి తీసుకున్నారు కూడా. ఎంఆర్ఓలు వచ్చి పెళ్లి రోజు వచ్చి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, పెళ్లికి వచ్చి భోంచేసి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ భరోసా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఒక్క ఈ కళ్యాణ లక్ష్మి కానీ దుల్హనే కాదు సార్, విదేశీ విద్య దగ్గర నుంచి అన్ని సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. నువ్వు వచ్చేం చెప్పావు, సంపూర్ణ మద్యపాన నిషేధం లాగా దీన్ని కూడా అమలు చేస్తారని చెప్పినట్టుగానే మారిపోయింది. ఇవాళ శుభ్లి గారు హైకోర్టులో కేసు వేశారు, ఇంకా కొంతమంది కూడా ఇంప్లీడ్ అయ్యారు. హైకోర్టు అడిగితే తప్పితే, హైకోర్టు కూడా ముందు అబద్ధం చెప్పారండి, ఇది అమలు జరుపుతున్నామని చెప్పేసి తర్వాత నిలదీస్తే మా దగ్గర నిధులు లేవు, మేము దీన్ని అమలు జరపలేము అని చెప్తే పెద్ద ఎత్తున విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా రావటంది. ఎక్కడ పడితే అక్కడ మైనార్టీ వర్గాలు, ఇతర బలహీన దళిత వర్గాలు అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఒక ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇదో కొమ్మ ముంచెలా ఉందని చెప్పేసి ఇప్పుడు దీన్ని ప్రకటించారు. మీరు అన్నట్టు ఇంకా దానికి ఇంకేమీ బడ్జెట్ కేటాయించలా.
ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలంట, పెళ్లి కొడుకు తెలంగాణలోనూ లేకపోతే తమిళనాడులో ఉండకూడదంట. మరి అదే నిబంధనలు అర్థం కాదు. పెళ్లి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపాదిస్తున్న సంపాదన అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఎట్లా? అందుకని వద్దన్నారు. అది అదొక నిబంధన పెట్టారండి. 10th క్లాస్ మినిమం ఉండాలంట. ఇంటర్ ఇవాళ సార్ ఇవాళ ఈ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల 6 లక్షల మంది పిల్లలు చదువుకు దూరం అయిపోయారు సార్ విలీనం పేరు మీద. 6 లక్షల మంది పిల్లలు అసలు 10th క్లాస్ డ్రాప్అవుట్స్ మీరు చూసారుగా గతంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో లేనంత డ్రాప్అవుట్స్ మన దగ్గర జరిగింది. 60% పిల్లలు పాస్ అయ్యారు. 70% 80% ఉండేటువంటి 10th క్లాస్ పాస్ శాతం దారుణంగా పడిపోయింది. పడిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఈయన చదువులకి ప్రోత్సహిస్తున్నాడంటే అది ఒక పెద్ద హాస్యాస్పదం కింద మారింది. రైట్, ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం, ఒక మాట సార్. ఏ రకంగా ఈ పథకాన్ని వర్తింప చేయకుండా ఉండి లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలనేటువంటి ఉద్దేశం తప్పితే చిత్తశుద్ధి లేనటువంటి ప్రకటన ఇవాళ ప్రభుత్వం చేసింది. ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడటం కూడా మీరు అన్నట్టు అనేక ముక్కలు ముక్కలుగా వచ్చింది. స్పష్టత లేనటువంటి పరిస్థితులు ఈ పథకం